हेलो एवरीवन वेलकम टू तेलुगु स्टाफ। ई रोज़ ई वीडियोलो मनम मन इंडियन करेंसी गुरिंची कोनी आसक्तिकरमैन विषयालु तेलुसुकुंदाम। सो गाइस ई वीडियो चाला इंट्रेस्टिंग गा उंडबोतुंदी, अंदुके वीडियोनी ए मात्रम स्किप चेयकुंडा पूर्तिगा चूसी अन्नी विषयालु तेलुसुकोंडी। मीलो प्रति ओक्करू 10 रूपीस काइन नी चूसे उंटारु, कानी मीकु तेलुसा ఒక 10 రూపాయల నాణం తయారు చేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 6 రూపాయల 10 పైసలు. మీకు తెలుసా రూపాయి నోట్ రూపాయి నాణాలు తప్ప మిగతా అన్ని ఇండియన్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ముద్రిస్తుంది. రూపాయి నోట్లు రూపాయి నాణాలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ముద్రిస్తుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఇండియన్ కరెన్సీ నోట్ల యొక్క సిరీస్ ని మహాత్మా గాంధీ సిరీస్ అని అంటాం. పేరుకు తగ్గట్టుగా అన్ని నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ ఉండడమే ఈ సిరీస్ యొక్క ప్రత్యేకత. ఈ సిరీస్ 1996 నుంచి చలామణిలో ఉంది. అయితే 1996 కి ముందు లయన్ క్యాపిటల్ సిరీస్ నోట్లను ఉపయోగించేవారు. ఈ నోట్ల మీద ప్రస్తుతం రూపాయి నాణం మీద ఉన్నట్టుగా మూడు సింహాలు కలిగిన సింబల్ ఉండేది. మీకు తెలుసా ఇండియన్ కరెన్సీ నోట్లని ప్రత్యేకమైన రంగులు పత్తి మరియు బాల్సం కలిగిన గుజ్జుతో తయారు చేస్తారు. ఇవి నోట్లను త్వరగా చినగకుండా అరిగిపోకుండా నిరోధించడానికి మరియు ఎక్కువ కాలం ఉండడానికి సహాయపడతాయి. మీరు ఏదైనా కరెన్సీ నోట్ని స్పష్టంగా చూసినట్లయితే నోటికి ముందు భాగంలో హిందీ ఇంగ్లీష్లో దాని విలువ రాసి ఉంటుంది. నోటు వెనుక భాగంలో 15 భాషలైన అస్సామీ బెంగాలీ గుజరాతీ కన్నడ కాశ్మీరీ కొంకిని మలయాళం మరాఠీ నేపాలీ ఒరియా పంజాబీ సంస్కృతం తమిళ్ తెలుగు మరియు ఉర్దూ భాషల్లో భారతదేశంలోని అన్ని భాషల వారికి అర్థమయ్యేలా 15 భాషల్లో లిఖించబడి ఉంటుంది. మీకు తెలుసా మన ఇండియాలో జీరో నోట్లు కూడా చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం 2.5 మిలియన్ నోట్లు ముద్రించబడి అందుబాటులో ఉన్నాయి. అవినీతిపై పోరాడడానికి సహాయపడే విధంగా వీటిని ముద్రించాయి ఎన్జిఓ సంస్థలు. ఉచితంగా ఉండాల్సిన సేవలకు బదులుగా లంచం కోరిన ప్రభుత్వ కార్యకర్తలకు కోపంతో ఉన్న ప్రజలు వీటిని వారికిచ్చి వారి బాధ్యతను గుర్తుచేసే ఉద్దేశంతో ఎన్జిఓస్ వీటిని ప్రవేశపెట్టాయి. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ జీరో నోట్ని చూసి ఉంటే ఎస్ అని చూడకపోతే నో అని కింద కమెంట్లో చెప్పండి. మీకు తెలుసా 1954 నుంచి 1978 వరకు 5,000 10,000 నోట్లు కూడా చలామణిలో ఉండేవి. కాకపోతే వీటి ద్వారా బ్లాక్ మనీ సేవ్ చేసుకోవడం ఈజీ అవుతుందని వాటిని బ్యాన్ చేశారు. 1 రూపీ కాయిన్స్ ని మీరంతా చూసే ఉంటారు. మన దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ ముంబై హైదరాబాద్ కలకత్తాలో వీటిని ముద్రిస్తారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏ నాణ్యం ఎక్కడ ముద్రించబడిందో గుర్తించడానికి వీలుగా ఒక్కొక్క నగరాన్ని ఒక్కొక్క సింబల్ సూచించేలా నాణ్యంపై ముద్రించబడ్డ సంవత్సరం కింద భాగంలో గుర్తులను ముద్రించింది ప్రభుత్వం. ఉదాహరణకి వృత్తాకార సింబల్ అంటే అది నోయిడాలో, డైమండ్ సింబల్ అంటే అది ముంబైలో, స్టార్ సింబల్ అంటే అది హైదరాబాద్లో, అసలు ఏ సింబల్ లేకపోతే అది కలకత్తాలో ముద్రించబడ్డాయని అర్థం. సో గాయస్ విన్నారు కదా మొత్తంగా ఇవే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి విషయాలు. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే signing off. Please subscribe to Telugu Stop. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.